हाय हेलो नमस्ते वेलकम टू रत्नस किचन एंड व्लॉग्स एला बहुनारा योजु वीडियो नैन मार्निंग टाइम ब्रेकफास्ट की इडली दोस एदना चेटू टिफिन तैयार चेयर अड़वड़ी अलाका इंस्टेंट रेडी पेटे अपड़कूंग तैयार वीडियो चूपा स्टव आनको स्टव पैन मूकड़ पेको अंदर की बुद्ध जीलक्र अलागे కొంచెం కరివేపాకుని కూడా తీసుకుని అంటే నేను తక్కువ క్వాంటిటీ తో చూపిస్తున్నానండి అందుకని కొంచెం కొంచమే తీసుకున్నాను పావు చెంచా జీలకర్ర రెండు రెమ్ముల కరివేపాకుని ఈ విధంగా తీసుకుని ఇట్ని బాగా ఫ్రై చేసుకోవాలి చెమ్మంత పోయి పొడయ్యేలాగా ఆ విధంగా ఫ్రై చేసుకోవాలండి కరివేపాకులోని కూడా చెమ్మ అనేది ఉంటది కదా అది లేకుండా తడి ఎక్కడ లేకుండా బాగా డ్రై అయ్యేలాగా ఈ విధంగా వేయించుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే నేను పుట్నాల పప్పుని తీసుకున్నానండి వేయించిన చిన్న పప్పుని దీన్ని కూడా ఆయిల్ గాని ఏమీ లేకుండా మామూలుగానే వేయించుకోవాలి కొంచెం దోరగా వేగిన తర్వాత తీసి ప్లేట్ లోని చల్లార్చుకోవాలి ఇప్పుడు మీరు ఇది వేయించేసుకున్న తర్వాత పుట్నాల పప్పు వేగిన తర్వాత ప్లేట్ లోకి తీసి చల్లార్చుకుంటాం కదా చల్లార్చుకున్న తర్వాత ఇందులోకి మీరు ఒక ఐదారు ఎండుమిర్చిని కూడా వేయించి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి నేనైతే ఇందులోకి కారం పొడిని కలుపుతున్నాను కాబట్టి నేను ఎండుమిర్చిని వేయించుకోవట్లేదండి ఈ విధంగా వేయించుకున్నవి పక్కన పెట్టేసుకుంటే సరిపోతది కారం ఎండుమిర్చితో పాటు కొద్దిగా రెండు ఎల్లుల్లి రెమ్మల్ని కూడా వేయించి పెట్టుకున్న టేస్ట్ కోసం బాగానే ఉంటుంది అలాగే ఇందులో కొద్దిగా సాల్ట్ ని కూడా నేను మూకుడు వేడిగా ఉంటది కదా అందులో వేసి ఉంచుతున్నానండి ఇప్పుడు మనం ఏవైతే ఏయించి పెట్టుకున్నామో వాటన్నిటిని కూడా బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా మిక్సీ జార్ లోకి కరివేపాకు జీలకర్రని పొడి చేసుకోవాలి కొద్దిగా పొడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను పుట్నాల పప్పుని కూడా యాడ్ చేస్తున్నానండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం పొడిని ఇందులో యాడ్ చేసుకుంటున్నాం నేను తక్కువ తీసుకున్నానండి చిన్న కప్పుతో తీసుకున్నాను కాబట్టి ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఒక్కసారికే కాకుండా ఆగుతూ ఆగుతూ మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా పొడి అనేది రెడీ అయిపోతదండి ఈ పొడిని ఈ విధంగా మనం కలుపుకోవాలి ఇప్పుడు చట్నీకి అనేది నేను చూపిస్తాను ఈ విధంగా పోపు ఆయిల్ యాడ్ చేసుకొని ముకుటిలోకి పోపు పెట్టుకోవాలండి చూడండి పోపు వేగింది కదా పోపు వేగిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు మనమైతే ఒక మిక్సింగ్ బౌల్ ని తీసుకోవాలి పోపు పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి అలాగే నేను స్టోర్ చేసి పెట్టుకున్న కోకోనట్ పౌడర్ ని ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకున్నానండి అలాగే మనం చట్నీల పొడిని కూడా 2 టేబుల్ స్పూన్ల వరకు ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి విధంగా కలుపుకోవాలి కొబ్బరి ని ఏ విధంగా స్టోర్ చేసుకోవాలనేది నా ఛానల్ లో వీడియో ఉందండి చూడండి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ దీని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒకసారి salt సరిపోయిందో లేదో చెక్ చేసుకొని చాలకపోతే యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా నేను మరలా 1 టేబుల్ స్పూన్ వరకు పుట్నాల పప్పు పౌడర్ ని యాడ్ చేశానండి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు మనం పోపు పెట్టుకున్నాం కదండి ఆ పోపు ఇందులో యాడ్ చేసుకొని అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా చట్నీ అనేది రెడీ అయిపోతది ఈ విధంగా కలుపుకుంటేనండి చాలా టేస్టీగా కూడా ఉంటది బాగుంటది ఫ్రెష్ గా చేసుకునే చట్నీ ఎలా ఉంటదో ఆ విధంగానే ఉంటది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్